యూపీఏ నేటి ఏపీ అన్నారు, తప్పనిసరిగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే భారతదేశంలో నుంచి అక్కడ వర్గాల స్థాయి వరకు గ్రామానికి కూడా కరెంటు ఇచ్చే పరిస్థితి, అలాగే కరెంటు లేని ఇల్లు ఉండకూడదు. ఓకే అని చెప్పేస్తా. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి మా పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఉత్తరప్రదేశ్ నుంచి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో పార్టీ యొక్క ముఖ్య కార్యకర్తలు పనిచేయడానికి, విస్తారకులు కార్య విస్తారకులు పనిచేయడానికి, లేదు నియోజకవర్గ స్థాయిల్లో ముఖ్యమైనటువంటి ప్రచారకర్తలు తిరగడానికి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క వాహనాన్ని మా యొక్క కేంద్ర నాయకత్వం పంపడం జరిగింది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేసి ఈ యొక్క వాహనాలని అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలకు కూడా పంపడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆ రోజే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు. నేడు యూపీ, రేపు ఏపీ అన్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో దాన్ని పూరించే శక్తి కానీ, దాన్ని పూరించే సామర్థ్యం కానీ, దాన్ని పూరించే నాయకత్వం ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది అని అనటంలో సందేహం లేదు. వాళ్ళ మా మిత్రపక్షము, అధికార తెలుగుదేశం పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, ఈ రెండింటికి కూడా మధ్యలో ఉన్నటువంటి వాక్యూమ్, ఏదైతే శూన్యత ఉందో రాజకీయ శూన్యత, ఆ రాజకీయ శూన్యతని భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా రానున్న కొద్ది రోజుల్లోనే పూరించి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ పార్టీగా ప్రజల ముందుకి వస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి పథకాలని గ్రామానికి విస్తరించే లక్ష్యంగా 42,300 పోలింగ్ బూతుల్లో రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 30,000 పోలింగ్ బూతుల్లో ఇప్పటికే కమిటీలు పూర్తయినాయి. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థాయి కార్యకర్తల సదస్సులు పూర్తయినాయి. 1,000 నుంచి 1,500 మంది లక్ష్యంగా రానున్న రోజుల్లో మిగతా అసెంబ్లీల్లో కూడా పూర్తి చేసి 2018 మొదటి ప్రారంభంలోనే తప్పనిసరిగా ఈ యొక్క లక్ష్యాలన్నింటినీ మేము పూరించుకుని ఎన్నిక 2019 ఎన్నికలే లక్ష్యంగా, అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ స్థాయి వరకు చేరే విధంగా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అయితే అమరావతి అభివృద్ధి విషయంలో కానీ, లేదు గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఎవరైతే 24/7 కరెంటు ఉచిత మన కరెంటు ఇచ్చే విషయంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ ఏ ఇంట్లో కానీ కరెంటు లేని పూరి గుడిసి కూడా ఉండడానికి వీల్లేదనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్న కారణంగా, అలాగే వాళ్ళ ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇన్సూరెన్స్ పథకాలు కానీ, వ్యవసాయ పథకం కానీ, వాళ్ళ ల్యాండ్ భూమికి కూడా హెల్త్ కార్డు ఇచ్చినటువంటి దమ్ము ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని మేము గ్రామీణ స్థాయిలో మేము ప్రచారం చేయబోతా ఉన్నాం. ఇవాళ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేసుకుంటే గిట్టుబాటు అవుతుంది, ఏ పంట వేస్తే లాభదాయకం అవుతుంది కూడా చెప్పే కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపిస్తోంది. ఇవాళ కరెంటు కోత లేకుండా చూస్తూ ఉంది. ఇవాళ దేశంలో కూడా రైతుల ఉత్పత్తి చేసినటువంటి పంటలకి గిట్టుబాటు ధరల కోసం ఈ మార్కెటింగ్ విధానాన్ని ఈ దేశంలో 700 కేంద్రాల్లో అమలు చేస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, మా మిత్రపక్షం కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ కేంద్రాలని అనుసంధానం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మార్కెట్ యార్డులకి అనుసంధానం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రూపొందుతుంది, ముందుకు వస్తుందనే లక్ష్యంతో మేము తప్పకుండా పనిచేస్తూ ఉన్నాం.